నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మ చెంత పూజలు జరిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వారాహి వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మ దర్శనం కోసం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లగా వ్యక్తిగత సెక్యూరిటీని కూడా లోనికి అనుమతించలేదు. ఇక ఇంద్రకీలాద్రికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక ఈ రోజు వారాహి వాహనానికి ఇంద్రకీలాద్రి దగ్గర పూజలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ నడికి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ చంద్రిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. కొంతసేపు క్రితమే అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో ఎవరిని కూడా అతనితో పాటు కోరో ఇతర ముగ్గురు ముఖ్య నాయకులు తప్ప ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇక జనసేన ప్రచార రథమైన వారాహి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరంగా కూడా చర్చల్లో నిలిచిన వారాహి వాహనాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇంద్రకీలాద్రి దిగువన అమ్మవారి సన్నిధిలో ఈ వారాహి వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొండ పైన ఉన్నారు. ఆయన కిందకు చేరుకుని ఇక్కడ ఈ వారాహిని వాహనానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఎందుకంటే వారాహిని అంటేనే అమ్మవారికి పర్యాయ పదంగా పేరు. అదే అమ్మవారి సన్నిధిలో ఈ వారాహి వాహనాన్ని తీసుకొచ్చి పూజలు చేయిస్తున్నట్లు ఇంతకుముందే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిన్న కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహించి వారాహికి అంకురార్పణ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు దుర్గమ్మ చెంతకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రి అమ్మవారు అంటేనే ప్రత్యేకంగా ఒక శక్తివంతమైన దైవం ఉందని కూడా కొలుస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వచ్చి అధినేతకు మంచి జరగాలని, భవిష్యత్తులో జనసేన విజయం సాధించాలని కూడా వీరంతా కోరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం కోలాహలంగా ఉంది. ఘాట్ రోడ్లో కూడా పూర్తిగా మూసివేశారు. కేవలం పవన్ కళ్యాణ్తో పాటు వచ్చిన కొంతమందిని మాత్రమే అనుమతించారు. అయితే సామాన్య భక్తులను మాత్రం రాజవ గోపురం వైపు అంటే లిఫ్ట్ల మార్గంలో మాత్రమే అనుమతిస్తా ఉన్న పరిస్థితి. ఇది ఘాట్ రోడ్లో మాత్రం కేవలం మొత్తం ఈ జనాల రద్దీతో అభిమానుల కోలాహలంతో మొత్తం రద్దీగా ఏర్పడడంతో మొత్తం ఈ దారి మొత్తం కామన్ భక్తులకు మాత్రం మూసివేయడం జరిగింది. ఇక మహిళలు పెద్ద సంఖ్యలో వేరే మహిళలు ఇక్కడ చేరుకొని వీరందరూ కూడా దాదాపు 100 బిందులతో ఈ వారాహి రథానికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే దుర్గగుడి కింద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ అన్ని రకాలు కూడా ఏర్పాటు చేశారు. మహిళలు తమ అధినేతను చూసేందుకు రావడంతో పాటు వారాహి వాహనానికి ఉన్న క్రేజు దృష్టిలో పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? మచిలీపట్నం వచ్చారు. ఎలా ఉంది వారాహి వాహనం చూశారు కదా? వారాహి వాహనం అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు ఒకటే చెప్పారండి. ఏమనంటే మా కులదైవము ఆంజనేయ స్వామి అని చెప్పారు. అలాగే మహాభారతంలో అర్జును యుద్ధం చేసేటప్పుడు అంటే ధర్మం యుద్ధం చేసేటప్పుడు ఎలా వాహనంపై రథంపై ఆంజనేయ స్వామి జెండా ఎలా అయితే స్థాపించారో అలాగే ఈరోజు మన వారాహి వాహనంపై ఆంజనేయ స్వామి అనుగ్రహం, అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి కూడా అనుగ్రహం ఉంది. వారాహి వాహనం అనేది సక్సెస్ఫుల్ అండి. మా కాబోయే మా అన్నయ్య గారు సీఎం కాబో సీఎం అయితే ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు కొంతమంది కుక్కలు. అలాంటి కుక్కలకి ఒకటే చెప్తున్నా, ఈ వాహనం చూసే వాళ్ళు కనీసం వాళ్ళు ప్యాంట్లు తడుపుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ప్యాంట్లు అయితే తడిపేసుకుంటున్నారండి ఖచ్చితంగా. వాహనం చూసే ప్యాంట్లు తడుపుకున్నారు ఖచ్చితంగా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ రోజు ఇంతమంది మీరందరూ వచ్చి వారాహి వాహనం స్వాగతం పలుకుతా ఉన్నారు. వారాహి వాహనం మీద రత్ జరుగుతున్న పరిస్థితి, యాత్రకు అనుమతించమని పరిస్థితి ఏం చెప్తారు? ఇవాళ మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అండి. పోజన వెంకట మహేష్ గారు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా వారాహి వాహనం ద్వారా జయయాత్ర ఇక్కడ నుంచి మొదలవుతుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి ముందు ఏ కుక్క వచ్చి వాగిద్దో వాగమనండి, కానీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే అవుతారని చెప్తున్నాము. విజయవాడ వెస్ట్ పోతిన వెంకట మహేష్ గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు. అదే ప్రకారంగా జన సైనికులు వీర మహిళలందరూ ముందుకు వెళ్తారని ఈ వారాహి ప్రచార రథం ద్వారా మేము తెలియజేస్తున్నాము. చెప్పండి, మీ అధినేత వచ్చారు, అమ్మవారిని దర్శనం చేస్తున్నారు, ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎలా
నేను కనక దుర్గమ్మ ధార్మిక మండలి సభ్యురాలండి. జనసేన తరపున నాకు పదవి ఇచ్చారు. ఏమండి, మార్పు మొదలైంది ప్రజల్లో, వారాహి వాహనం వచ్చింది, వైసీపీ వాళ్ళ గుండెల్లో దడ పట్టుకుందండి, మార్పు మొదలైంది, పవన్ గారు వస్తారు, పాలన మారుతుంది. చెప్పండి, మార్పు మొదలైందని మీరు చెప్తున్నారు అని ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, ఏం చెప్తున్నారు ప్రజలు, మార్పు ఎలా మొదలైందని? మార్పు మొదలైందండి, అది ఎప్పుడో తెలుసు మనందరికీ. జనసేన వస్తుంది 2024లో, జనసేన పార్టీని మేము గెలిపిస్తాం. జై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. చాలా మంది మహిళలు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, 100 బిందులతో ప్రత్యేకంగా రథానికి స్వాగతం పలుకుతున్నారు, ఎట్లా ఉంది మీ అధినేత మీ ముందుకు రాబోతున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు? మేము కోరుకునేది ఒకటేనండి, ఈ ఇప్పుడు ఈ పూజ చాలా కోలాహలంతో జరుగుతుంది, ఇక మీదట అన్ని జయాలే మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు అని మేము గట్టిగా చెప్తామండి. ఇది మా మాట్లాడుకోవడానికి అసలు మాటలే లేవు ఇంత జనాభాలోనా, కొంచెం మాట్లాడండి. అంటే కాదమ్మా, ఇప్పుడు మీరు అందరూ కూడా ఇట్లా మా పవన్ కళ్యాణ్ మా ఆరాధ్యమని మీరు చెప్తా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్గా పనిచేస్తానని చెప్పి విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మేము వారాహి వాహన పూజ కోసం వచ్చాం, అంటే ఇది విజయమా అపజయమా అనేది తర్వాత అయితే పొత్తులు గురించి ఇప్పుడు మాట్లాడొద్దు, ఎందుకంటే రాబో రోజుల్లో పొత్తులు ఎవరెవరితో ఉంటారు, సింగిల్గా వస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి అంతే. పొత్తులకి వీటికి సంబంధం లేదు. వారాహి వాహనం వచ్చిందంటేనే వైసీపీ గుండెల్లో దడ పుట్టింది. ఇక్కడ పూజ జరిగి వాహనం రోడ్డు మీదకి వచ్చి రేపు రాబో రోజుల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు నీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి, అప్పుడే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఇది ముఖ్యంగా వారాహి వాహనం ద్వారా ఇప్పటికే అధికార పక్ష పార్టీలో వణుకు మొదలైందని, అందుకనే వారందరూ కూడా వారాహి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయోగం చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ ఎక్కే వారాహి వాహనం దగ్గరే ఉన్నాము. మొత్తం ప్రత్యేకంగా ఈ డిజైన్ చేయడంతో పాటు చుట్టువైపులో కూడా అన్ని వైపుల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు పటిష్టమైన బందోబస్తు కూడా పెట్టారు. ప్రైవేట్ సైన్యంతో ఈ వారాహికి ప్రత్యేక కాపలా కూడా కాస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఈ వారాహి వాహనం వార్తల్లో నిలవడంతో పాటు అధికార పార్టీ నాయకులు చేసిన ప్రకటనలతో పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ మొత్తం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కిందకు చేరుకుని వారాయి వాహనం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన వారధి మీదుగా మంగళగిరి పార్టీ కళ్యాణం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వారాయి వాహనంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వారధి దగ్గర భారీగా మహిళలు ఎదురు వచ్చి ఆ హారతులు పట్టి స్వాగతం పలికేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక అక్కడ నుంచి పార్టీ కార్యాలయంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్పై జరిగే చర్చా వేదికలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రభుత్వ తీరుపై అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల మళ్లింపు అంశాలపై కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా ఈరోజు వారాయి వాహనం విజయవాడ అవడం, అది కూడా కనకదుర్గమ్మ చెంతన పూజలు నిర్వహించడం వంటి కారణాల నేపథ్యంలో స్థానికంగా కూడా పెద్ద ఎత్తున జనసైనికులు కూడా ఉత్సాహం నెలకొందని మాత్రం చెప్పవచ్చు. జయచంద్రిక, థ్యాంక్ యూ ప్రసాద్.